పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు ఆ తరువాత అమరవీరుల కుటుంబ సభ్యులకు సన్మానం ప్రశంసా పత్రాల వివిధ శాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేస్తారని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయవలసిందిగా డిఈఓకు సూచించారు అనంతరం ఐటీ ఉంటుందని ఈ కార్యక్రమాలంతా సజావుగా జరిగేలా అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు